అమ్మా ఐ లవ్ యూ. ఈ సినిమా చేస్తుంది నీకోసం, వైష్ణవ్ కోసం, మీ ఇద్దరి కోసమే నేను ఈ సినిమా చేశాను. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ వైష్ణవ్. రెండు వేల తొమ్మిది అప్పుడు మొదలైంది నా సినిమా లైఫ్ జర్నీ. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒక ఐదేళ్ళు పట్టింది నా ఫస్ట్ సినిమా రాయడానికి. 2010 నుంచి మా అమ్మకు చెప్తూ ఉన్నా, అమ్మ ఈ సంవత్సరం నేను మన జీవితాలు మారిపోతే నేను మార్చేస్తానని. మార్చడానికి నాకు ఐదేళ్ళు పట్టింది. 2014 నవంబర్ 14 నా మొదటి సినిమా బయట, అంటే అదే నా సెకండ్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. సో మళ్ళీ అలా అవుతుందని ఒక రాసి పెట్టిందేమో అలా జరిగింది. 2016 వరకు మనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. బాగా మంచి హిట్లు వచ్చాయి, మీ అందరి ప్రేమను పొందాను. 2014 నవంబర్ 14 నుంచి నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను మీ ఇచ్చే ప్రేమ నేను పొందినందుకు నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ధన్యవాదాలు. మీతోనే మాట్లాడుతున్నా, సో థ్యాంక్ యూ ఆల్, ఐ లవ్ యూ. 2016 స్టార్ట్ అయిందబ్బా డౌన్ఫాల్. 6 ఫ్లాప్లు. జీవితం నాకు ఏదో నేర్పిస్తుంది, అదేదో నేను గ్రహించట్లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నా. రీకలెక్ట్ చేసుకున్నా, మనం ఎందుకు మొదలెట్టాం ఈ సినిమా ఫీల్డ్లో, ఏం చేస్తున్నాం. జీవితం అంటూ అడుగుతూ ఉంది, నువ్వేం నేర్చుకున్నావు, నీకేమి, నువ్వు అడిగింది ఇచ్చా కదా, నువ్వేం నేర్చుకున్నావు కానీ ఎలా నిలబెట్టుకోవాలో నాకు దగ్గర నేర్పించింది జీవితం. సో 2016 6 ఫ్లాపుల తర్వాత నేర్చుకుంది. 2018 19 ఏప్రిల్ 8 వరకు నేర్చుకుంటాను అన్న. కష్టపడాలి, వాళ్ళు నచ్చినట్టు నేను కష్టపడాలి. వాళ్ళు ఇష్టం నాకు ఇచ్చారు, సో దానికి తగ్గట్టు నేను కష్టపడాలి, ఏదైనా చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యా. సో అప్పుడు చిత్రలహరి అనే సినిమాతో నేను బయటకు వచ్చా. చిత్రలహరి అనే సినిమా వచ్చినప్పుడు నా చీఫ్ గెస్ట్ ఎవరో కాదండి, సుకుమార్ గారు. నా కంబ్యాక్ సినిమాతో ప్రీలీజ్ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆయన, నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఇప్పుడు మళ్ళీ నా సినిమా ప్రొడ్యూసర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా, ఆ సినిమా తర్వాత కాస్త మంచి సినిమాలు వచ్చాయి. మళ్ళీ నా కెరీర్ కుదురు పడింది, అంతా బాగుంది. సో దాని తర్వాత మన కెరీర్ కుదురు పడింది. 2019 2020 లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ ఇంటర్ అయ్యింది, మన జీవితాలు అంతేనా అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత సోలో బతికే సో పెట్టిన సినిమా రిలీజ్ అయింది, అది మా భోగల్ ప్రసాద్ గారి బ్యానర్లో. ఆ బ్యానర్కి నాకు ఒక చిన్న అనుబంధం ఉన్నదండి. అతనికి దారేది సినిమా షూటింగ్కి వెళ్ళానండి, ఆ షూటింగ్లో నాకు పరిచయారు ప్రసాద్ గారు. నాకు ఎప్పటికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా సపోర్ట్గానే ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే బాపి అన్న, భోగల్ ప్రసాద్ గారు అబ్బాయి బాపి అన్న, నాకు ఆయన నాకు పరిచయం అయింది ఒక క్రికెట్ గ్రౌండ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ బాపి అన్న, మీ సపోర్ట్ వెళ్ళినప్పుడు ఇది ఉన్నందుకు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా, సమయం, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చేయాలి, గంట మీద వస్తాలి.